సరే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను పక్కా ఆన్సర్ చెప్పాలి చెప్తా చెప్తా అంటే నేను అడుగుతాను ఏంటి నేను అదే నేను చెప్తా అంటే నేను అడుగుతాను ఆ చెప్తే నేను అడుగుతానా లేదా చెప్తా ఆ ఓకే మీకు ఎంత రిమినేషన్ ఇచ్చారు అది సీక్రెట్ సీక్రెట్ అంటే చెవులో చెప్పు సీక్రెట్ కదా సీక్రెట్ అన్నాక చెవులో చెప్పాలి ఐ సీక్రెట్ అంటే చెవులో చెప్పరాదు ఎందుకు చెప్పరు సీక్రెట్ అంటే సీక్రెట్ గానే ఉంచుతారు సీక్రెట్ గానే ఉంచుతారా కొని ఏం చేసావ్ రెమ్యునరేషన్ మొత్తాన్ని ఏం కొనుక్కున్నావ్ ఆ తెలియదా నానే మా డాడీ ఏం కొనివ్వలేదా నీకు డ్రెస్సులు చాక్లెట్స్ డ్రెస్ సైజ్ కొని ఇచ్చారు ఓకే ఇంకా ఇంకా హ్యాండ్ బ్యాగ్ కొని ఇచ్చారు ఓకే ఎక్కువ నీకు ఏమంటే ఇష్టం అంటే హాబీస్ ఏమన్నా ఉన్నాయా నీకు ఇప్పుడు యాక్టింగ్ కాకుండా నాకు యాక్టింగ్ ఇంకా సైక్లింగ్ ఓకే పెయింటింగ్ ఓకే స్విమ్మింగ్ స్విమ్మింగ్ సింగింగ్ లేదా సింగింగ్ కూడా కొంచెం ఉంది మరి ఒక పాట పాడతావా మాకస ఎక్కడ ఎందులో అయినా పాడలేదు ఆ ఎందులో అయినా పాడలేదు ఈశ్వరుడే పాడు ఆ సరే పాడు ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షువయ్య బింబిసారుడే వావ్ సూపర్ థాంక్స్ మరి సింగర్ ఎందుకు అవ్వాలనుకోలేదు సింగర్ అవ్వచ్చు కదా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది నీది యాక్టింగ్ నాకు నచ్చింది అందుకే యాక్ట్ చేస్తా ఓకే ఇప్పుడు నీది నాన్నగారి చాయిస్ యాక్టర్ అవుదామని లేకుంటే నువ్వే డిసైడ్ అయ్యావా డాడీది కూడా నాది కూడా పెద్దగా అయ్యాక నాకు కూడా అవ్వాలని ఉంది ఓకే పెద్ద అయిన తర్వాత హీరోయిన్ అవ్వాలి హీరోయిన్ అయితే ఎవరితో యాక్ట్ చేయాలనుంటుంది సమంత తమన్నా ఇంకా వాళ్ళిద్దరూ ఓకే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు బింబిసారమ్మలో యాక్ట్ చేస్తావు కదా ఏదైనా నీకు డిఫికల్ట్ గా అనిపించిందా సీన్ ఏదైనా సన్నివేశం ఉందా అంటే కొంచెం భయం అనిపించింది అది రూపు కట్టి దీపం పట్టుకొని గుంజుతారు కదా కొంచెం కష్టం అనిపించింది అంతే ఇప్పుడు నీకు రూప్స్ కట్టల లాగారు కదా దెబ్బలేం తగలలేదా లేదు కింద సోఫాస్ పెట్టారు సోఫాస్ పెట్టారు సోఫా అంటే మంచం ఓకే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఓకే ఇప్పుడు మీ సిస్టర్స్ చూసి ఏమన్నారు ఫిలిం చూసి ఏమైనా కామెంట్ చేశారా అంటే చాలా బాగా చేసావు మూవీ కూడా చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్నారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్నారు ఓకే ప్రెజెంట్ ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు హసురగన రుద్ర చేస్తున్నా ఇంకా ఒక మూవీ రిలీజ్ గా ఉంది అది సర్కస్ కారు సర్కస్ కారు రిలీజ్ గా ఉంది నేను ఇప్పుడు అసురగన రుద్ర చేస్తున్నా ఓకే అందులో నీది ఏ క్యారెక్టర్ తెలీదు తెలీదా ఓకే నీకు ఫ్యూచర్ లో ఇట్లాంటి క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఉందా అంటే బింబిసారాలో ఆ టూ రోల్స్ ఉన్నాయి కదా అవి ఇంకా అవి టూ చేయాలని ఉంది ఓకే ఆ టూ చేయాలని ఉంది ఇప్పుడు ఆ టూ రోల్స్ నీకు బాగా నచ్చిన రోల్ ఏది ఉంది బాగా నచ్చిందంటే రెండు చాలా బాగా నచ్చాయి రెండు బాగున్నాయి రెండు బాగున్నాయి ఇప్పుడు కళ్యాణ్ రావు గారు కూడా రెండు రోల్స్ చేస్తారు కదా సో ఏ రోల్ నీకు బాగా నచ్చింది కళ్యాణ్ రామ్ అన్నదా ఓకే అన్నది కూడా రెండు బాగున్నాయి రెండు బాగున్నాయి ఓకే నీకు ఫేవరెట్ మూవీస్ ఏవే ఉన్నాయి చెప్తావా ఫేవరెట్ మూవీస్ అంటే అంటే నీ నువ్వు నటించిన సినిమాలు కాకుండా వేరే హీరో సినిమాస్ ఉన్నాయి కదా ఫేవరెట్ సినిమా తారింతికి దారేది ఒకటి ఇంకా ఓకే ఇంకా ఉన్నాయి టూ ఇంకా టూ ఉన్నాయి ఓకే ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తావా ఒక ఎన్టీఆర్ గారి డైలాగ్ అన్న పాట అన్న పాడతావా మాకోసం కుమరంబి మూడో కుమరంబి మూడా కుర్రా సూదెవరో నీ మండాలి కొడుకో మండాలి కొడుకో వా సూపర్ పాడో థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది డైరెక్టర్ సార్ నుంచి వచ్చింది డైరెక్టర్ వశిష్ట గారు ఏమన్నారు యాక్టింగ్ చాలా బాగా చేసింది ఇదిగా తీసింది అన్నారు ఓకే కళ్యాణ గారు చేయలేదా ఫోన్ చేశాను చేశారు ఏమన్నారు యాక్టింగ్ చాలా బాగా చేశావు చాలా బాగుంది యాక్టింగ్ అన్నారు ఓకే ఇప్పుడు చాలా మంది నిన్ను పొగుడుంటారు కదా అందులో నీకు బెస్ట్ అనిపించింది ఎవరు అంటే ఎవరు బాగా పొగిడారు అందరూ బాగా పొగిడారు
చాలా అంటే డాక్టర్ సార్ డాడీ మమ్మీ నాయనమ్మ పొగిడారు. ఓకే ఇప్పుడు నీకు హీరోల పేర్లు చెప్తా. సినిమా చూస్తావా బాగాను? సినిమాలు అంటే సాంగ్స్ చూస్తా, సినిమాస్ ఎక్కువ చూడను. ఓకే ఇప్పుడు హీరో పేరు చెప్తావా, వాళ్ళ సాంగ్ పాడతావా? ఓకే అవును నాని గారిది సాంగ్ గుర్తులేదా? పని గుర్తున్నావు సాంగ్ పాడు. బింబిసారలో అది పాడాను. నా సాంగ్ ఉంది బింబిసారలో, అది పాడతా. చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం, ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం, రుణ బంధం. బా సూపర్గా పాడావు. థ్యాంక్ యూ. సింగర్ అవ్వాల్సింది నువ్వు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలన్నావు, ప్రభాస్ గారితో యాక్ట్ చేయాలన్నావు, ఒకేసారి వీళ్ళందరితో యాక్ట్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తావు? అందరినీ లొకేషన్ కి పిలిచి అందరితో చేస్తా. అందరిని లొకేషన్ కి నువ్వే పిలుస్తావు? నువ్వు వెళ్ళావు లొకేషన్ కి, అందరిని ఇంటికి పిలిపించుకొని యాక్ట్ చేయు. అంటే లొకేషన్ నువ్వు వెళ్ళావా? ఇప్పుడు డైరెక్టర్ అందరు లొకేషన్ దగ్గర ఉంటారు కదా, మరి వాళ్ళ లొకేషన్ హీరోస్ అందరూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అదే ఇప్పుడు నీకు నీకు ఉంటుంది కదా ఫేవరెట్ వీళ్ళతో చేయాలి అని చెప్పి. హాఫ్ డే వాళ్ళకి, హాఫ్ డే వాళ్ళకి. ఫుల్ డే చేయాలి అంటే? ఫుల్ డే చేయాలంటే నాని అన్న ఇంకా పవన్ కళ్యాణ్ అన్న గుర ఇద్దరు కలిసి ఒక మూవీ చేయాలి. ఇద్దరు కలిసి ఒక మూవీ, నాని అన్న పవన్ కళ్యాణ్ గారు. ఓకే మా ఫోన్ చేసి చెప్పాలి నువ్వు. నేను ఫోన్ చేయాలా? అరే ఇప్పుడు నువ్వు చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు. నేను డాడీకి చెప్తా, డాడీ వాళ్ళకి చెప్తారు. ఓహో డాడీకి చెప్తావా? ఓకే ఇప్పుడు ఇంట్లో నీకు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు నువ్వు అల్లరి చేసినా కూడా, డాడీనా మమ్మీనా? ఇద్దరు ఇద్దరు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏ ఒక్కరు కూడా తిట్టారా నేను అల్లరి చేసినా కూడా? ఎందుకు నువ్వు బాగా ఇష్టం అనుకుంటా కదా. చెల్లెళ్ళు అల్లరి చేస్తే తిడతారా? ఏమని తిడతారు? ఎందుకు అట్లా చేస్తున్నావు అని తిడతారు. చిన్న చెల్లిని బాగా తిడతారు. చిన్న చెల్లిని బాగా తిడతారు. చిన్న చెల్లి తినాతనా? తిను తిను. ఏం పేరు? శ్రీ శ్లోక. శ్రీ శ్లోక సూపర్. ఏ క్లాస్ చదువుతుంది చిన్న చెల్లి? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఓకే మీ ముగ్గురు సిస్టర్స్ లో ఎవరు బాగా చదువుతారు అంటే? మేమిద్దరం బాగా చదువుతాం, నేను ఇంకా పెద్ద చెల్లి. చిన్న చెల్లి చదవదా? కొంచెం బాగా చదువుతుంది. నీకు నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అంట కదా? నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టం అంట కదా? అవును. మరి నువ్వు ఎందుకు చదువుకుంటావు? యాక్టింగ్ మంచి అందంగా ఉన్నావు కదా, క్యూట్ గా ఉన్నావు కదా, సినిమాలో ట్రై చేయి. ట్రై చేస్తావు సినిమాలో? ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. హీరోయిన్ అవుతావా? అవుతా. ఓకే ఇప్పుడు అక్క బాగా యాక్టింగ్ యాక్టింగ్ చేసింది కదా, ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా అనిపించిందా? అంటే ఇప్పుడు అక్కకి ఇట్లా దెబ్బలు తగులుతాయి కదా, అప్పుడు బాధపడలేదా నువ్వు? ఏం పడదు. ఏం చేస్తుంది? హ్యాపీ ఫీల్ అయినట్టుంది. అక్కని కొట్టారు. సో హాలిడేస్ లో ఏం చేస్తావు? హాలిడేస్ లో ఏంటని ఆడుకోవడం, హోంవర్క్ చేయడం, హోంవర్క్ ట్యూషన్ కి. బయటకి వెళ్ళావా? ఎక్కడికి వెళ్తాను? బయటకంటే బ్రిడ్జ్కి అలా వెళ్తాను. బ్రిడ్జ్కి ఎవరు తీసుకెళ్తారు? డాడీనా? డాడీ కార్లో తీసుకెళ్తారు. మమ్మీ ఇక్కడ చిన్న దగ్గరికి వెళ్ళాలి అంటే మమ్మీ తీసుకెళ్తుంది బండి మీద. బండి మీద. ఓకే ఒక్కరినేనా పాపని, మీ చెల్లిని కూడానా? అందరిని. అందరిని. ఓకే ఇప్పుడు సినిమాలో కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మీరు నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా లేకుంటే వాళ్ళే ఇస్తారా? వాళ్ళే ఇస్తారు. షార్ట్ కి ఏ వేసుకోవాలి అని అంటే వాళ్ళు ఇస్తారు. షార్ట్ కి వాళ్ళే. ఓకే సీరియల్స్ లో కూడా అంతేనా? సీరియల్స్ లో మేమే తీసుకోవాలి. సీరియల్స్ లో మీరు చూసుకోవాలి. ఎన్ని సీరియల్స్ చేస్తావు ఇప్పటి వరకు? 15 సీరియల్స్ చేస్తావు. ఇంకా యాడ్స్ కూడా చేసావు అంట కదా. ఏమేమి యాడ్స్ చేసావు? జున్ను యాడ్, ఆయిల్ యాడ్. జున్ను ఆయిల్? జున్ను వల్లేదా? జున్ను జున్ను ఇచ్చారు అప్పుడు, అప్పుడెప్పుడో ఇచ్చారు కదా, అది అయిపోయి ఉంటది. అయిపోయి ఉంటది. ఇప్పుడు ఉండదా ఆయిల్? ఇంకా ఇంకా చాలా చేశాను. శ్రీ శ్లోక. స్వీటీ అని పిలువన్న. స్వీటీ. ఓకే నిక్ నేమా? మా అక్కకు మాత్రం గుండు అని పేరు పెట్టి నువ్వు మాత్రం స్వీటీ అని పేరు పెట్టుకున్నావు. వాయిగా ఈమెనే ఎక్కువ గుండు అంటది.
ఓహో అక్క అన్నది కదా ఇంకో చెల్లి ఇంకో చెల్లి ఒక్కొక్కసారి అక్క అంటది అనుకోడు ఓకే ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయాలనుకో ఏ హీరోతో చేయాలనుకుంటావు ఇప్పుడు అక్క కళ్యాణంతో చేసింది రవితేజ గారితో చేసింది అడి విశేష్ గారితో చేసింది ఇంకా చాలా సినిమాలు చేసింది నువ్వు అలా ఏ హీరోతో చేయాలనుకుంటున్నావు హీరోల పేరు తెలీదా సినిమాలు చూడవా నువ్వు చూసిన ఫస్ట్ మూవీ ఏది బింబిసార అంటే అక్క యాక్ట్ చేసిందని చూసావా థియేటర్కి వెళ్ళి చూసావా ఎన్నిసార్లు చూసావు టూ టైమ్స్ నువ్వు ఎన్నిసార్లు చూసావు నేను అడగలేదు నేను కూడా టూ టైమ్స్ చూసా నీకన్నా నేనే గ్రేట్ ఫైవ్ టైమ్స్ చూసాను నేను నేను 100 టైమ్స్ చూసా ఇప్పుడు బింబిసార మూవీలో అక్క చేసింది కదా ఒకవేళ నీకు వస్తే ఛాన్స్ చేస్తావా సెకండ్ రోల్ సెకండ్ దానికి చేస్తావా చేస్తావా ఓకే ఇప్పుడు మూవీలో నువ్వు కళ్యాణ్ రామ్ గారిని ఇలా తోస్తావు కదా ఏమనుకోలేదా ఆయన తోద్దామంటే నేను మెల్లగా తోస్తా అన్న కొంచెం షూటింగ్ కాబట్టి అలా అంత పెద్దది పైనుంచి పడుతుందిగా భయమే లేదా మరి నీకు అది పడదు ఓకే థర్మోకాల్ అని పెడతారు ఏం లేదు థర్మోకాల్ అని పెడతారా అయినా అది అంటే నీకు థర్మోకాల్ అని తెలుసా అది తెలుసు ఇట్లా ముడితేనే అది ఇట్లా చిన్న థర్మోకాల్ లాస్ట్ నువ్వు ఫైనల్ ఆల్ ది బెస్ట్ ఇంకా మంచి సినిమాలు చేయాలి నువ్వు మంచి రోల్స్ చేసి మా అందరిని కూడా ఎంటర్టైన్ చేయాలి ఓకే థాంక్యూ హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ అందరికి నమస్కారం నేను లిప్సిక ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అసలు మర్చిపోదు థాంక్యూ హాయ్ దిస్ ఇస్ సింగర్ సందీప్ చక్కటి మ్యూజికల్ కంటెంట్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ అండ్ ఆల్సో లైక్ ద వీడియోస్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్ మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్